తెలంగాణ ఉద్యమకారుడే 2019లో బాహుబలిగా వస్తాడని తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెర్కు సుధాకర్ అన్నారు. బాహుబలి అంటే వ్యక్తి కాదు, తెలంగాణ సమాజమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరు చేయాల్సింది పోయి జానారెడ్డి బాహుబలి 2గా వస్తాడని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 80 కేజీల జానారెడ్డి 40 కేజీల కేసీఆర్పై పోరాటం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు ఎవరు, ఉద్యమకారుడంటే తరిమి కొట్టండి అంటూ తెరాస ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యమకారులను అవమానిస్తున్నారని, తెలంగాణ ద్రోహులను రాళ్లతో తరిమి కొట్టాలని సుధాకర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చెయ్యకపోతే ఉద్యోగ కుల సంఘాలు ఎమ్మెల్యేలు నిలవరని, తమిళనాడు కంటే కూడా ఇక్కడ రెండింతలు మనిషి పూజలు చేయడం పెరిగాయన్నారు. జూన్ 2న కలిసి వచ్చే ఉద్యమకారులతో పార్టీ పైకి వస్తుందని చెర్కు సుధాకర్ స్పష్టం చేశారు. అందుకోసమని ఇవాళ వ్యతిరేక భావం లేదు అందరం. నిజానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని నేను స్పష్టంగా అడగదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి శాసనసభ్యులు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యుత్ పార్టీ అధికారంలో ఉన్నాడే కాదని బయటకు వచ్చినటువంటి మీరు, మన రాష్ట్రాలు ఇచ్చినటువంటి సోనియా గాంధీ వారసులుగా మీరు ఏం చేస్తున్నారు? మీ ముఖము కేసీఆర్ ముఖంలో చూసుకోవాలన్నట, కిషన్ జీ గారి ముఖం దాటనే చూసుకోవాలి, యోగి గారి ముఖం కూడా అక్కడే చూసుకోవాలి. పాలాభిషేకం చేయకపోతే ఏ ఉద్యోగ సంఘం బతకదు, పాలాభిషేకం చేయకపోతే ఏ కుల సంఘం బతకదు, పాలాభిషేకం చేయకపోతే ఎమ్మెల్యేకు నోటీసులు పోతే గ్రామ పడిపోతుంది. ఇవాళ తెలంగాణలో రాజకీయాలు తమిళనాడుకు 4 ఎక్కువ ఆకులతో నడుస్తా ఉంది, తప్ప తక్కువ నడుస్తుంది. ఉద్యమకారుడు ఆయననే, సామాజిక ఉద్యమకారుడు ఆయననే, కమ్యూనిస్టు ఆయననే, ఆధ్యాత్మిక గురువు కూడా ఆయననే. ఇంత అయినటువంటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నటువంటి ఆ పార్టీలో హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి అనే ఒక ప్రముఖమైనటువంటి తెలుగుదేశం పార్టీ చూసిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత మహేశ్వరంలో విస్తృత స్థాయి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఒకటే ముందున్నదని చెప్పి అనేక మంది నాతో పనిచేసిన ఉద్యమకారులు అందరూ కూడా చాలా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో చాలా డిసిప్లిన్గా ఉండేటువంటి, నిజాయితీ కలిగినటువంటి కపర్తి పాండురంగారెడ్డితో పాటు ఇంకా చాలామంది మిత్రులు కూడా ఉన్నారు. మహేశ్వరంలో పోటీకి నిలబడ్డారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, అనేక సందర్భాల్లో జైళ్ళకు పోయినారు, అవమానాలను మోచిండ్రు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాలం కలిసిరాక దరిద్రం నెత్తిన కూర్చున్నట్టుగా తెలంగాణ ద్రోహులందరూ కూడా ఇవాళ మంత్రులయ్యి అధికారంలో కూర్చొని తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ పూర్వాశ్రమంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి రెప్లికాగా చూస్తున్న సందర్భంలో దిక్కుచోచు స్థితిలో మా ఉద్యమకాలను మీరు పట్టించుకోరా, ప్రోటోకాల్ అంటే మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నుంచో కాంగ్రెస్ నుంచో వచ్చినటువంటి ఫిరాయింపుదారులే నాయకులా మేము కాదా అని అంటే భౌతిక దాడికి దిగి అత్యంత అవమానకరంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవడరా ఉద్యమకారుడు, ఉద్యమకారుడు అంటుండి గల్ల పట్టుకుని కొట్టండి తన్నండి ఉరికించండి అని చూసి తీగల కృష్ణారెడ్డి ఉద్యమ కాలంలో ఏ పని అయితే చేసిండో, బహుశా పాత్రికేయ మిత్రులు కూడా తీగల కృష్ణారెడ్డి రుచి చూసిన వాళ్ళు ఉండుంటారు. తెలంగాణ ఉద్యమకాలంలో న్యాయవాదులకైతే బాగా పరిచయం. ఉద్యమకారులకు ఎల్బీ నగర్లో, మహేశ్వరంలో, రంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఆయన దగ్గర నుండి దాడులు చేసినటువంటి ఏదైతే చేతు జ్ఞాపకాలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలే అయిపోడు. అందుకోసమే అంటా ఉన్నాం ఇవాళ మనకంటూ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి ఒక వేదిక కావాలి, ఒక వ్యవస్థ కావాలి. దానికోసమే తెలంగాణ ఉద్యమ వేదిక,
ఇవాళ ఈ రాష్ట్రంలో జూన్2 నాడు ఉద్యమ సామాజిక శక్తులతో కలిసేటువంటి ఒక పార్టీ రావాలని కోరుకుంటున్నాం, ఆ పనిలో ఉన్నాం. మరొక్కసారి ఈ అవమాన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమ వేదిక ముందు నడిచేటువంటి జూన్2 పార్టీ మీకోసమే వస్తుంది. ఇవాళ బయటికి రావాలనే బాధ్యత కూడా మన మీదనే ఉంది. యాదృచ్ఛికంగానైనా సరే ఒక దిక్కు తీగలకి ఇస్తారని ఉద్యమకారులు ఉరికించుకుంటామని చెప్తామంటే, ఉద్యమానికి ముందు నిలిచి అన్ని వర్గాలను వేకం చేసినటువంటి తెలంగాణ జేఏసీ నాయకులైనటువంటి కోదండరాం గారు, మేము రాజకీయ పార్టీగా మారేటువంటి అవకాశమే లేదు, మాకు అట్లాంటి ఆలోచనే లేదు, వ్యక్తులుగా ఎవరన్నా పార్టీలకు పోదలుచుకుంటే మాకు సంబంధం లేదని అన్నారు. ఇవాళ జేఏసీ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తామన్నా, ఇంకా కోదండరాం కొత్త పార్టీ పెడతాడేమో, తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉంది కనుక ఆ ఉద్యమ గుర్తింపు నుంచి మనం కూడా తెలంగాణ ప్రజలకు అధికారంలో భాగస్వామ్యమై పాలనలో భాగస్వామ్యమైనటువంటి కొత్త రాజకీయ వేదికకు దగ్గర అవుతామని ఆశలు పెట్టుకున్నటువంటి మిత్రులారా, మీ అందరూ విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో ధైర్యంగా కేసీఆర్ ఏదైతే ఉద్యమ ద్రోహానికి పాల్పడి చేసినటువంటి పాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి శక్తి ఉద్యమకారులకు మాత్రమే ఉంటుంది. ఇవాళ ఆ బాధ్యత తెలంగాణ ఉద్యమ వేదిక తీసుకున్నది, అందరినీ ఒకే వేదిక మీద రమ్మంటుంది. కనుక జేఏసీలో ఉన్నటువంటి మిత్రులారా, మీరు మరొకసారి విజ్ఞప్తి చేస్తాము, మనందరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన మనం భవిష్యత్తులో ఉద్యమకారుడే అధికారంలోకి రావాలి, పాలనా వ్యవస్థను చేపట్టాలని డిమాండ్తో రావాల్సిన అవసరం ఉన్నది, ఒకే వేదికగా ఆవిర్భవించినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అడుగడుగున కేసీఆర్ యొక్క అణచివేతల గురించి కొట్లాడవలసింది పోయి మాకు బాహుబలి పార్ట్2 వస్తుందని చెప్పి టీజర్ జానారెడ్డి రిలీజ్ చేస్తున్నారు. 80 కిలోలు ఉన్న బాహుబలికే జానారెడ్డికే బాహుబలి పార్ట్2 కానీ కావాలి, 40 కిలోల కేసీఆర్తో కొట్లాడటానికి 80 కిలోల జానారెడ్డికే దమ్ము సరిపోతలేదు. ఈ రాష్ట్రం బాహుబలి 2 ఎవరు వస్తారు అని అంటే ఇవాళ చూపెడుతున్న పోస్టింగ్లో చూస్తే బాగా అనిపిస్తుంది. అట్టడి వర్గాల నుంచి సబర్ణ వర్ణాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ గుర్తుగా బాహుబలులు రాకూడదా? సీమాంధ్ర పాలకుల మీద ధర్మాగ్రహాన్ని వెలిగట్టినటువంటి ఉద్యమకారుడు బాహుబలి కాదా? జైళ్ళకు మహిళలందరూ బక్కపలచని వాళ్ళే కదా? వేల కేసులలో ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరూ బక్కపలచని వాళ్ళే కదా? ఆస్తులు లేనటువంటి వాళ్ళే కదా? ఎమ్మెల్యేలు ఎంపీలు కానటువంటి వాళ్ళే కదా? ఉద్యమం చేసినటువంటి బాహుబలిని కాదని వేల కోట్ల సంపద వెంటబెట్టుకొని సామాజిక ఆధిపత్యాన్ని వెంటబెట్టుకొని తెలంగాణ సమాజంలో కేసీఆర్కు ఎదురుగా నిలబడుతున్నటువంటి అత్యాశని పేరాశని ఒక్కరి బుద్ధిని దివాలాకోరు తరాన్ని ప్రకటించడం దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో 1 కోట్ల మంది తెలంగాణ ప్రజల శక్తినంతా కూడబోసుకున్న వాడిగా ఉద్యమకారుడే నిలువెత్తు నిటారుగా నిలబడేటువంటి రోజు వస్తుంది.